సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత ప్రయోజనాలు లేవని విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో ఐక్యత విజయపథం పాదయాత్ర బుధవారం సాగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన మార్గాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పేదల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులు అధ్యయనం కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఐక్యత విజయపథం యాత్రలు ఎంతో మంది పేదలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మద్దతుదారులు పాల్గొన్నారు. మేము పేదలను కలుసుకుంటూ పేదల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్న కోసం ఇప్పటికీ ముత్తుకూరుకి 388 కిలోమీటర్లు పాదయాత్ర. మేము నడుస్తూ వస్తున్నటువంటి క్రమంలో చాలా గ్రామాల్లో పేదవాళ్ళని కలుసుకోవడం, అదేవిధంగా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళడం, వాళ్ళతో ఒక చర్చ చేయడం, ఇదంతా కూడా చేస్తున్న క్రమంలో చాలా సమస్యలతో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో పేదలు ఉన్నారనేటువంటిది చాలా సుస్పష్టంగా. మరి 76 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాల వల్ల శాశ్వతమైన పరిష్కారం అనేటువంటిది అయితే కనిపించడం లేదు. కేవలం ఒక ఉపశమనం అనేటువంటిది దొరుకుతూ ఉన్నది తప్ప తాత్కాలికంగా శాశ్వతంగా వారికి ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు పెరగడం కానీ, ఆస్తులు పెరగడం కానీ, ఉపాధి అవకాశాలు రావడం కానీ ఇలాంటివి లేకుండా ఇంకా భయంకరమైన ప్రయత్నంలో ఎక్కువేపడి మనకు గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి స్లమ్స్లో వారి యొక్క జీవన విధానం ఒక రుజువుగా, ఒక సాక్ష్యంగా మనకు అనిపిస్తుంది. ఈ పేదరికం అనేటువంటి అంత పెద్ద భయంకరమైనటువంటి సమస్యని పరిష్కరించాలంటే ప్రతి ఒక్కరూ కూడా దానికోసం పనిచేసే అవసరం. అదేవిధంగా ఆ విషయాన్ని విశ్వసించి నమ్మి మనం పేదల కోసం పనిచేయాలి, పేదరిక నిర్మూలన చేయాలి అనేటువంటి ఒక శ్రద్ధ నిష్ట ఉంటే తప్ప అది జరగదు. అలా పనిచేయడం కోసం, ఆ రకమైనటువంటి ఒక అభివృద్ధి సాధించడం కోసం ఈ యాత్ర ద్వారా పేదల యొక్క నాయకత్వం, పేదల కోసం పేదల ద్వారా పేదల పేదరికాన్ని తరిచిపోతాది అని రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,